समस्त मानव जाति पाता मिंगि वेस्तुंदंट ई लोकमलो चूडनी यशया ग्रंथम ऐदो अध्यायमु चूडनी यशया ग्रंथम ऐदो अध्यायमु चूडनी पदमूडो वाक्यम चूडनी पदमूडो కావునా ఈ ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు సామాన్యులు తప్పి చేత వారు జ్వర పీడితులై అగుదురు అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుసున్నది వారిలో గనులను సామాన్యులను దోష చేసే వారందరినీ కూడా నశించిపోతున్న వారందరూ దానిలో పడిపోతున్నారు కనుక ఈ లోకము ఈ లోకాన్ని పాతాళం ఏం చేస్తుందని చెప్పండి మింగివేయాలని దేవుని కుమారులను దేవుని స్వరూపములో జన్మించిన ప్రతి ఒక్కరిని కూడా గొప్ప వారినేమి పేద వారినేమి గనులనేమి సామాన్యులనేమి అందర్ని కూడా మింగివేయాలని పాతాళము ఆశ కలిగి ఉన్నది దేవునికి సోద్రము అరలే అలాంటి వారందర్ని కూడా రక్షించుటకు జీవిత కాలమంత మరణ భయము చేత పాతాళ వేదనలు అనుభవించే వారిని విడిపించుటకై మనిషి కుమారుడు ఈ లోకములో మనుషుల నిమిత్తము తన ప్రాణము పెట్టి ఆ పాతాళ ద్వారములను ఆయన మూసివేశాడు దేవునికి స్తోత్రము అరలే అకనగ ఇక పాతాళము ఇక ఎన్నడూ తెరవబడనే తెరవబడదు ఇక పాతాళములోనికి ప్రభు అర్హత లేకుండా ఎవరు వెళ్ళే అధికారం లేనే లేదు కనుక సమస్త మానవ జాతి మీద ఆశ పెట్టుకొని ఆ శాపగ్రస్తమైన స్థలములు ప్రతి ఒక్కరిని కూడా మింగివేసే ఆ పాతాళాన్ని ప్రభు దాన్ని మూసివేశాడు ఆయన మరణం ద్వారా దాన్ని జయించి ఓ పాతాళ వేదనలు తొలగించి ఓ మరణమా నీ విజయము ఎక్కడ దేవునికి స్తోత్రము అరలే కనుక ఓ మరణమా పాతాళం అంటే మరణమే ఓ మరణమా నీ విజయము ఎక్కడని చెప్పి దాని ముళ్ళును విరిచి ఆయన దాన్ని జయించి ఆయన సజీవుడిగా లెగిసి ఉన్నాడు కనుక పేతురు ఇదిగో ఇక క్రీస్తు అనే బండ మీద నీవు నా సంఘమును కడతావు దేవునికి స్తోత్రము అరలే కనుక పాతాళము యొక్క ద్వారపు తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నా దేవునికి స్తోత్రము అరడే పాతాళము మీద ఈరోజు మనం అందరము కూడా మరి ఆ పాతాళం అనే దానిలో పడిపోవలసిన వారం అబద్ధాలు మోసాలు అన్యాయము ఆ దేవుని సన్నిధికి దూరమై దేవునికి మనము ఆయన సన్నిధికి వ్యతిరేకమైన తలంపులు కలిగి ఈ లోకములో సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించి దేవుని సన్నిధికి దూరమైపోయిన వారందరినీ కూడా ఆ పాతాళ వేదనలో నుంచి ప్రభు రక్షించి ఆయన సంఘముగా మనలను కట్టుకున్నాడు దేవునికి స్తోత్రము అరలయ కనుక ఈరోజు మనమందరము ఆయన సన్నిధిలో పరిశుద్ధ సంఘముగా ఉన్నాము అంటే ఈ లోకానికి మనం అందరము వెలుగుగా ఉన్నాము దేవునికి స్తోత్రము అరలయ కనుక మన వల్ల ఈ లోకము వెలిగించబడుతుంది ఈ లోకములో ఉన్న చీకటి అంధకార క్రియలు తొలగించి వెలుగు సంబంధులుగా చేసుకుని మనలందరినీ కూడా పరిశుద్ధ జనముగా పరలోక స్వాస్యముగా అనుభవించే వారిగా అధికారాన్ని మన దేవుడు మనకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకనే యేసు ప్రభువారి లోకములో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయము చూడండి 17వ వాక్యం చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయము 17 చూడండి లోకము తన కుమారుని ద్వారా అమ్మా లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన
దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు ఈ లోకములోనికి పంపలేదు దేవుడి లోకానికి ఆయన కుమారుని ఎందుకు పంపించారు చెప్పండి రక్షణ అందరూ కూడా పొందాలి అని ఈ లోకములో ఆయన నామములోనే రక్షణ ఆయన పాపాలను జయించాడు సమస్త మానవ జాతికి పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించే మనకు అధికారాన్ని ఇచ్చాడు మన పాపపు స్వభావాలను మార్చివేసి నూతన జీవితాన్ని ఆయన అమూల్యమైన రక్తములో ఎప్పుడైతే మనం ఆమోదించి ఆయన నామములో రక్షణ పొందామో ఆ నాటి నుంచి యేసుక్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి ఇదిగో పాతవి గతించెను ఇదిగో సమస్తము నీలో కొత్తవి ఆయను దేవునికి స్తోత్రము అలా తెలియకుండానే ఆయన నామాన్ని అంగీకరించి ఆయన నామములో శక్తిని నీవు ఎప్పుడైతే ఆమోదించి ఆయన నామములో రక్షణ నీవు పొంది ఉన్నావో దేవుడు అంటున్నాడు సమస్తము నీలో పాతవి గతించెను ఇదిగో సమస్తము నీలో కొత్తవి ఆయను దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు మనలను కొత్త మనసు కొత్త ఆలోచన కొత్త జీవితం మనకు కలిగింది అంటే ఈ రోజు ఆ పాప శాపాలు మన ప్రభు సిలువలో భరించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుకనే మన స్వభావాలు మార్చబడతాయి కనుకనే మనము ఈ రోజు తిరిగి మరలా మంచి వాళ్ళగా మంచి దానిగా జీవిస్తున్నామంటే ఆయన చూపిన దయ కనికరములే దేవునికి స్తోత్రము హల్లెలూయ చూడండి అలాగే చూడండి యోహాను సువార్త 3:36 చూడండి చూడండి యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము కలిగిన వాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలబడి ఉండును కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము కలిగిన వాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును దేవుని మాటకు మనము విధేయులు కాగకపోతే దేవుని వాక్యము సజీవమైన వాక్యము నీ వద్దకు ఇప్పుడు పంపబడి ఉన్నది దేవుని వాక్యము సజీవమైనది కనుక ఆయన నామమందు నీవు ఇప్పుడు విశ్వాసము చేత ఉచితముగా రక్షించబడే అధికారాన్ని అందరికీ మనకు అనుగ్రహించాడు ఈయన వాక్యము ద్వారా ఉచితంగా కాపాడబడే శక్తి మనకు దేవుడు అనుగ్రహించాడు కనుకనే కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము కలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కాని దేవుని ఉగ్రత వాని మీద నిలబడి ఉంటుంది దేవునికి స్తోత్రము హల్లెలూయ అదే ఈ లోకానికి ఇచ్చిన తీర్పు దేవుని కుమారుడి లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి ఆయన కుమారుని ద్వారా సమస్త మానవ జాతి రక్షించబడాలి దేవుని సన్నిధికి దూరమైపోయిన వారు ఈ లోకములో దుర్వ్యసనాలకు బానిసలైపోయిన వారు వ్యాధులకు శాపాలకు గురి అయిపోయిన వారు వారందరిని విడిపించడానికి దేవుని కుమారుడు ఈ లోకములోనికి ప్రత్యక్షమాయను దేవునికి స్తోత్రము అలాగే వారిని కాపాడుట కొరకు ఆ అంధకార క్రియలలో నుంచి విడిపించుటకు ఆ బానిసత్వం నుంచి విడుదల చేయుటకు ఆయన సమస్త అధికారాన్ని తండ్రి వల్ల ఆయన పొంది ఉన్నాడు దేవునికి స్తోత్రము అలాగే కనుకనే యేసు ప్రభు వారు చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16 చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16 చూడండి తన సిలువ వలన ఆ వేషమును సంహరించి దాని ద్వారా
వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలెనని దేవునితో సమాధాన పరచవలెనని ఇలాగు చేసెను కనుక ఆయనే మనకు సమాధానకారకుడయ్యెను ఆయనే మనకు సమాధానకారకుడయ్యెను మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులలో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడయు ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధ దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి మీరందరూ కూడా నివాస స్థలం అగుటకు నివాస స్థలముగా మనం అందరము కూడా కట్టబడుచున్నాము కనుకని యేసు ప్రభువారు తన చిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేయుటకు ఆయన దేవుడే సమాధాన సంబంధమైన సువార్త మనకు ప్రకటన చేశాడు ఇది సమాధానం ఈరోజు మనకు సమాధాన సువార్త ప్రకటింపబడుతుంది దేవునితో మీరు సమాధాన పడండి సీకటిలో నుండి రండి పాపములు విడిసి రండి అంధకార క్రీలలో పాలి భాగస్థులుగా ఉండకండి అని దానికి సోద్రము అరుడయ దేవునితో ఈ లోకము సమాధానం ఎప్పుడో కోల్పోయింది మరలా ఆయన కుమారుని ద్వారా ఈరోజు మనం అందరము తండ్రి సన్నిధికి చేరటానికి సమాధాన సంబంధమైన సువార్త ఆయన మనకు ప్రకటన చేస్తున్నాడు కనుక దూరమైపోయాం వేరు వేరు తలంపులతో వేరు వేరు ఆలోచనలతో మనకిష్టమైన దైవమును ఆరాధించి మనము దేవుని సన్నిధికి దూరమైపోయి పరజనులుగా మిగిలిపోయాం దేవునికి స్తోత్రము అలా అలాంటి వారందరినీ కూడా దేవుడు మనకు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు మనకు కుమారుని అనుగ్రహించి ఆయన ద్వారా మనం అందరము సమాధాన పడినట్లు ఈ లోకానికి ఆయన ఏం చేస్తారు చూడండి 1 యోహాను 2 అధ్యాయము 2 వాక్యం చూడండి చూడండి 1 యోహాను 2 అధ్యాయము 2 వాక్యం ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుంటున్నాము కనుక దేవుడు ఈ లోకానికి ఏమి ఇచ్చాడు చెప్పండి ఆయనే మన పాపముల కొరకు శాంతికరమయ్యి ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకానికి కూడా ఆయన శాంతికరమయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము అరే ఆ దేవుడు ఈ లోకానికి సర్వలోకానికి ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు నోటి మాటతో సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు సూర్య చంద్రులను
అలాగే భూమి నక్షత్రాలను ఈ భూమి మీద ఉన్న సమస్త జాతిని అలాగే మృగములను పక్షులను చెట్టులను నోటి మాటతో కలగజేసిన దేవుడు ఈ రోజు తన అస్తాలతో నిన్ను రూపించి నీకు ఆయుష్నిచ్చి నీ మీద తన ప్రేమను పెట్టుకొని తన సన్నిధిలో నీవు తన ప్రేమించే వ్యక్తిగా ఉండాలి అని ఆస్త కలిగిన దేవుని సన్నిధి నుండి నీవు దూరమైపోయావు కనుక ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి తన బిడ్డగా చేసుకోవడానికి సర్వ లోకాన్ని రక్షించడానికి సర్వ లోకానికి సమాధానం ఇవ్వడానికి ఆయన సన్నిధిలో సమాధానం కోలిపోయిన లోకానికి తిరిగి ఇవ్వడానికి తన కుమారుణ్ణే మన కొరకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఈ లోకములో ఆయన ప్రేమ తెలుస్తుంది అంటున్నారు చూడండి 1 యోహాను 4వ అధ్యాయము 10వ వాక్యములో మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము అగుటకు తన కుమారుణ్ణి పంపెను ఇందులో దేవుడు ఏమన్నారు చెప్పండి ప్రేమ ఉన్నది కనుక ఆయన ప్రేమ మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా తన కుమారుణ్ణి పంపి ఉన్నాడు ఇందులో ప్రేమ కనపడుతున్నది కనుక ఈ ప్రేమ శాశ్వతమైనది శక్తివంతమైనది ఈరోజు ఆయన నామములో ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా ఎంత శ్రమలు ఉన్నవారైనా యేసు నామములో ప్రార్థన చేయగానే సంపూర్తి విడుదల కలుగుతున్నది అంటే ఆయన ప్రేమలో ఎంత శక్తి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఈ ప్రేమ మనం తెలుసుకోవాలి ఈ ప్రేమ శక్తివంతమైనది ఈ నామములోనే రక్షణ ఈ నామములోనే మనకు విడుదల ఈ నామములోనే జీవము ఉన్నది అని ఆయన తెలియపరుస్తున్నాడు ఆయన కుమారుని అంగీకరించిన వాడు ఉగ్రతను చూడడు ఆయన కుమారుని అంగీకరించని వాని మీద ఉగ్రత నిలబడి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అవి మనకు చాలా తేలికగా ఉన్నాయి కానీ దేవుడు మనకు ఆయన ఆజ్ఞలు భారమైనవి వాటిని మనకు అప్పగించలేదు తేలికైన వాటిని మనకు అప్పగించాడు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి మీకు నేను విశ్రాంతిని కలగజేస్తున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆయన ప్రేమను మనకు తెలియపరిచాడు ఆ ప్రేమను మనకు ఆయన ఉండగానే ఈ లోకములో ప్రయాసపడి ఎంతకాలం మీరు పాపభారాలు మోస్తారు ఎంతకాలం మీరు పాపములోనే పొరలాడుతారు ఎంతకాలము అన్యాయపు క్రియలే చేస్తారు రండి మీకు విడుదల కలుగుతున్నది అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన కనుక ఈరోజు మన భారాలను తొలగించుకునే సమయాన్ని మనకు దేవుడు ఇచ్చాడు ఈరోజు ఆయన కుమారుని ద్వారా మరణము ద్వారా మనమందరము విడుదల పొందటానికి నిత్య జీవములో ప్రవేశించడానికి ఆ అమూల్యమైన రక్తము ప్రతి పాపిని క్షమించే రక్తము ఈరోజు మన కొరకు ప్రార్థన చేస్తుంది దేవునికి స్తోత్రము అరే ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి రోమా పత్రిక 8వ అధ్యాయము 34లో ఆ రక్తము ఎలా ప్రార్థన చేస్తుందో చూడండి చెప్పండి రోమా పత్రిక 8:34 శిక్ష విధించేవాడు ఎవడు చనిపోయిన క్రీస్తు యేసే అంతేకాదు మృతులలో నుండి లెగిసిన వాడును దేవుని యొక్క కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు ఆ విజ్ఞాపన చేసేవాడు ఆయనే అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి
తండ్రి కుడి పాశమున ఉండి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు మనకు శిక్ష విధించేది కూడా ఆయనే ఈ లోకానికి శిక్ష విధించే అధికారం ఆయనకున్నది ఈ భూమి మీద సర్వాధికారాన్ని పొందాడు పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 చూడండి మరియు ఆయన ఆకారమందు మనిషినిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత ఆయన చూపినవాడై తన్ను తానే మన కొరకు తగ్గించుకొనెను అందుచేతను పరలోకములో ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో కాని భూమి కింద ఉన్న వారిలో కాని ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమ పరుసునట్లు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనునట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి పై ప్రతి నామానికి పై నామము ఆయనకు అనుగ్రహించాడు ప్రతి నామానికి ఈ లోకములో అనేక నామాలు ఉన్నాయి అనేక ఆరాధనలు ఉన్నాయి అనేక మంది దేవుళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చనిపోయారు కానీ సమాధులకే పరిమితమయ్యారు ఈ దేవుడు చనిపోయాడు ఆయన చనిపోయిన యేసు ప్రభు మన కొరకు చనిపోయి సజీవుడిగా లెగిసి మరలా ఈ లోకానికి తీర్పు తీర్చే శక్తివంతుడిగా నిలబడి ఈ లోకానికి శిక్ష విధించే అధికారాన్ని ఆయన పొంది ఉన్నాడు దేవునికి స్తోత్రము అలాగే అంత అధికారం ఎలా వచ్చిందండి సిలువ మరణము పొందినంతగా విధేయత ఆయన చూపించాడు సిలువ మరణము అనగా అనేకుల చేత అవమానాలు నిందలు అనేక అధికారులు ఆయనను దూషించారు అనేకులు ఆయన గురించి ఆయన మహిమ తెలుసుకోలేకపోయారు ఈ లోక అధికారులలో ఎవరికి ఆయన జ్ఞానము తెలియనే తెలియలేదు దేవునికి స్తోత్రము అలా కనుకనే ఆయన సిలువ వేశారు కనుక ఈ లోకానికి ఆ జ్ఞానం అందలేదు కనుక ఆయన తగ్గించుకున్నది ఆయన మన కొరకు ఓర్చుకున్నది ఆయన మన కొరకు బాధ భరించింది అది ఎవరికి తెలిసిందండి ఒక్క పేతురుకు ఒక్కడికే తెలిసి ఉన్నది దేవునికి స్తోత్రము అరుడే పేతురు ఇదిగో నా తండ్రి వల్ల నీకు నా మహిమ నీకు అనుగ్రహింపబడి ఉన్నది దేవునికి స్తోత్రము అరుడే కనుక ఈ లోకానికి తీర్పు తీర్చే దేవుడను నేనే ఈ లోకాన్ని రక్షించే లోక రక్షకుడను నేనే పాతాళ వేదనలన్నిటినీ తొలగించి జీవమును అనుగ్రహించే దేవుడను నేనే అని చెప్పి ఆయన బోధించిన బోధలన్నీ కూడా పేతురు ఆయన కట్టిన సంఘానికి ఆయన బోధించాడు దేవునికి స్తోత్రము అలా కనుక దీనిలో ప్రేమ ఉన్నది జీవమున్నది కనుక యేసు ప్రభు ఈ లోకములో అన్ని నామాల కన్నా కూడా శక్తివంతమైన ఆ నామము కలిగిన దేవుడు అని ఆయన సాక్ష్యము పొంది ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక ఈ భూమి మీద కానీ ఆకాశమందు ఉన్న వారిలో భూమి కింద ఉన్న వారిలో కానీ అలాగే ఏ నామములో శక్తి లేదు అని ఆయన మరణము ద్వారా రుజువు చేసి సజీవుడిగా లిగిచి ఇదిగో పాతాళము యొక్క తాళపు శివులు నా స్వాధీనములో ఉన్నది అని ఆయన రుజువు చేశాడు ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ దేవునికి స్తోత్రము అలా మరణపు ముళ్ళును విరిచి మరణాన్ని జయించి మరణము వేదనలను భరించి ఆ మరణ వేదనలలో ఆయన జీవము కలిగిన దేవుడని జీవాధిపతి అని ఆయన సజీవుడిగా మన మధ్యలో నిలబడి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు
ఈ లోకములో మన కొరకు ఆయన చేసిన త్యాగం ఆయన భరించిన నిందలు అవమానాలు అలాగే నీ కొరకు నా కొరకు ఆయన మరి ఎన్ని అవమానాలు భరించి ఈ రోజు నీకు నాకు మనకు రావాల్సిన దోష శిక్ష ఆయన భరించి ఈ రోజు నీ మీద కరుణ కటాక్షములు కిరీటముగా ఆశీర్వాదాలుగా నీకు ఉంచి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఈ రోజు మనము చిన్న బాధలోనే తప్పించుకుంటున్నాం చిన్న బాధలో ప్రభువా నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేయగానే ఆ బాధ పోతుంది ఆ వ్యాధి పోతుంది ఆ తర్వాత మనం ఏమవుతున్నాం చెప్పండి సంతోషంగా ఉంటున్నాం అంటే ఆయన వల్లన ఆ శిక్ష ఆయన భరించాడు కనుక మనకు విడుదల కలుగుతున్నది దేవునికి స్తోత్రము అలాగే కనుక మన ప్రార్థన వల్ల కాదు మన విశ్వాసం వల్ల కాదు ఆయన పొందిన శ్రమల వల్ల ఉచితమైన రక్షణ మనకు అనుగ్రహింపబడి ఉన్నది దేవునికి స్తోత్రము అలాగే దీనిలో ప్రేమ ఉన్నది దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు దేవుడు నీకు ఇంకా బోధిస్తున్నాడు యెరూషలేము కుమార్తెలారా కుమారులారా నా గురించి మీరు ఏడవకండి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి దేవునికి స్తోత్రము అలా మీ మీదకి రానయ్యున్న ఆ శత్రువు మీ బిడ్డల మీద దాడి చేయకుండా ఆ శత్రువు వారి నుండి మిమ్ములను మీరు కాపాడుకొనండి అని చెప్పి ప్రభు ఈ లోకములో దర్శించిన కాలములో ఆయన బోధించిన బోధలు మన గుర్తు పెట్టుకుంటే ప్రతి శ్రమ నుంచి మనం విడుదల పొందగలుగుతాం దేవునికి స్తోత్రము హల్లెలూయ లేకదా ఏమవుతాం చెప్పండి శ్రమలలో మనం ఎంతో అవమానాలు నిందలు భరించి అనేక శ్రమల పాలై ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు అలాంటి వారిలోకి మనము ఉండకుండా రక్షించబడే సంఖ్యలో మనం ఉండాలి అని దేవుడు మన పక్షాన ఆయన ప్రేమను తెలియపరుస్తున్నాడు దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా